మెథడ్ వన్, మీరు చేసే మెథడ్ మెథడ్ వన్. ఏమిచ్చారు సార్? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 899. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ 899. ఏ మైనస్ బి ఎంత ఇచ్చారు సార్? 29. ఏ మైనస్ బి ఇట్ ఈజ్ 29. ఏం కనుక్కోమన్నాడు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab. ఇది క్వశ్చన్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చాడు, ఏ మైనస్ బి ఇచ్చాడు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab కనుక్కోమన్నాడు. నా ఇక్కడ చూడండి సార్, జనరల్గా ఫార్ములా అప్రోచ్ ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 3ab. 3ab మైనస్ 2ab ఏమవుతుంది? ప్లస్ ఏబి అవుతుంది. రైట్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ దీంతో సమానము. అంటే నాకు ఇదే కావాలి కాబట్టి 899 డివైడెడ్ బై 29. 3s are 87, 29. 29 1s are 29. Answer for this question is 31. Answer for this question is 31. Straight forward లో ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఐడెంటిటీ కనుక మీకు తెలుసుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రైట్ చేస్తారు. నౌ ఈ క్వశ్చన్ కి 3 digits బదులు 4 digits ఉంది, 4 digits బదులు 5 digits ఉంటే ఎట్లా? రైట్. సమ్ ఇంపార్టెంట్ కీ పాయింట్. క్వశ్చన్ని సాల్వ్ చేయడం కాదు సార్, కొన్ని కీ పాయింట్స్ని మనము నేర్చుకుందాం. కీ పాయింట్స్. నౌ ఫస్ట్ థింగ్, ఇక్కడ చూడండి సార్, 1 by 1 నేను అప్లై చేస్తాను. ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ఎప్పుడు వస్తుంది? బేసి సంఖ్య, రెండు బేసి సంఖ్యల లబ్ధమే రైట్ నాకు బేసి సంఖ్య అవుతుంది. ఆడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఇంటూ ఈవెన్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఆల్సో ఈవెన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏముంది ఆన్సర్? నాకు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ని చూసే పద్ధతి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 899, ఇదేమో ఆడ్ నంబర్. 899 ఒక నంబర్ సరి సంఖ్య ఎప్పుడు అవుతుంది? యూనిట్ డిజిట్ సరి అంకె ఉన్నప్పుడు. 899, 9 అనేది ఆడ్ నంబర్ కాబట్టి ఇది ఆడ్ నంబర్. ఏ మైనస్ బి కూడా ఇది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. ఆన్సర్ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. ఆన్సర్ ఆడ్ నంబర్ కావాలంటే 16 అనేది తప్పు. 16 అనేది తప్పు కాబట్టి ఫస్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు సార్, అప్రోచెస్ నేర్చుకోండి. ఇది ఆడ్ నంబర్. ఆడ్ ఇంటూ ఆడ్ ఈజ్ అన్ ఆడ్ నంబర్. సో దిస్ హ్యాస్ టు బి అన్ ఆడ్ నంబర్ కాబట్టి 16 అనేది పోయింది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్, 7 into 3 ఈజ్ ఈక్వల్ టు 21. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 7 into 3 ఈజ్ ఈక్వల్ టు 21. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక ఒక ప్రధాన సంఖ్య 7 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ప్రధాన సంఖ్య 7 తోటి భాగింపబడాలి. నౌ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇది 35. ఈ 35 ఏ ప్లేస్లో ఉంది? ఈ ప్లేస్లో ఉంది. అంటే ఈ ప్లేస్లో నేను 35 పెట్టుకుంటే 35 యొక్క ప్రధాన సంఖ్యలు ఏంటి? ప్రధాన కారణాంకాలు 5 into 7. అంటే రైట్ హ్యాండ్ సైడ్ 5 తోటి లబ్ధం అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 5 తోటి లబ్ధం అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 5 తోటి లబ్ధం అవ్వాలి. ఒక నంబర్ని 5 తోటి లబ్ధం చేసినప్పుడు యూనిట్ డిజిట్ 0 కానీ యూనిట్ డిజిట్ 5 కానీ వస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఇచ్చాడు?
తొమ్మిది ఇచ్చాడు. తొమ్మిది ఇచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? సున్నా కానీ ఐదు కానీ కావాలి, కానీ ఇక్కడ తొమ్మిది ఇచ్చాడు. అంటే ఏ ఆప్షన్ అనేది తప్పు, ఏ ఆప్షన్ అనేది తప్పు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఇక్కడ 35 అనుకుంటే ఈ నంబర్ ఏమో 5 తోటి డివైడ్ అవుతుంది. 5 తోటి ఒక మనము సంఖ్యను లబ్ధం చేసినప్పుడు యూనిట్ డిజిట్ సున్నా కానీ ఐదు కానీ యూనిట్ డిజిట్లో ఉండాలి. కానీ ఇక్కడ సున్నా లేదు, ఐదు లేదు, సున్నా లేదు, ఐదు లేదు. కాబట్టి 35 అనేది తప్పు, 35 అనేది తప్పు. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? 29, 31, 29, 31. మూడో కాన్సెప్ట్, క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 899 = 29 ఇంటూ డాష్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 9. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం, 9ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 9 అనే యూనిట్ డిజిట్ వస్తుంది? 9 1 9 9 9 81 నాకు యూనిట్ డిజిట్ ఏం రావాలి? 9 రావాలి. అంటే దీని యూనిట్ డిజిట్ ఏముండాలి? 31 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 29 కాదు. ఆన్సర్ ఎంత? 29 కాదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 35 ఎందుకు కాదు? ఇక్కడ 35 పెట్టుకుంటే 35 ఐదు తోటి ఏడు తోటి డివైడ్ అవుతుంది, కానీ ఇది 5 తోటి 7 తోటి డివైడ్ కావట్లేదు. 35 తీసేశాను. 16 ఎందుకు కాదు? ఆడ్ నంబర్ ఇస్ ఈక్వలెంట్ టు ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్. రైట్ హ్యాండ్ సైడ్ ఈవెన్ నంబర్ అయితే వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ 29 ఎందుకు తీసేశాను? 9 9 81. రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత? 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 9 ఉన్నది. 1 = 9 అయ్యే ఛాన్సే లేదు. బి తీసేశాను. కాబట్టి ఆన్సర్ ఎంత? 31. కాబట్టి ఆన్సర్ ఎంత? 31. ఈ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఒక నంబర్ ఇచ్చి ఆప్షన్స్లో ప్రధాన సంఖ్యలు ఇచ్చి దేంతోటి డివైడ్ అవుతుంది అని అన్నాడు. చాలామంది ఏం చేశారంటే దాన్ని మామూలు డివిజన్ చేసుకుంటూ వెళ్ళారు. అది కరెక్ట్ పద్ధతి అని నేను అనుకోను, రైట్? సో ఇది 29, ఇది 31. ప్రధాన సంఖ్య యొక్క విభాజనీయత సూత్రం కనుక్కునే కాన్సెప్ట్ చూద్దాం. అన్నీ అర్థమయ్యాయి కదా సార్? క్వశ్చన్ పట్టించుకోకండి, క్వశ్చన్ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. క్వశ్చన్లో ఈ అంకెలు మారినా, సంఖ్యలు మారినా, పవర్లు మారినా, ఏది మారినా కానీ కాన్సెప్ట్ ద్వారా అటాక్ చేద్దాం. ఇక్కడ 29, 31 అని రెండు నంబర్లు ఉన్నాయి.